దివ్యాంగుల T20 క్రికెట్కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల సహాయం చేశారు. వైకల్యం అనేది ప్రతిభకు ఏమాత్రం అడ్డంకి కాదని దివ్యాంగులైన క్రికెటర్లు నిరూపిస్తున్నారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ BDCA సభ్యులు దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ నెల 14వ తేదీ నుంచి హైదరాబాద్లో నిర్వహించే దివ్యాంగుల 2వ జాతీయ క్రికెట్ టోర్నమెంట్ T20 పోటీల వివరాలను తెలియజేశారు. 24 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని 18వ తేదీన పోటీలు ముగుస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులని క్రీడాకారులని పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఈ పోటీలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్కు ఇందుకు సంబంధించిన చెక్ అందజేశారు. దివ్యాంగ క్రికెట్ జాతీయ జట్టు కెప్టెన్ వసంత్ కుమార్, ఏపీ జట్టు సభ్యులు శ్రీనివాసుడు తేజాలతో ముచ్చటించారు. ఆత్మస్థైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో BDCA చైర్మన్ డాక్టర్ దివ్యాంగుల T20 క్రికెట్కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల సహాయం చేశారు. వైకల్యం అనేది ప్రతిభకు ఏమాత్రం అడ్డంకి కాదని దివ్యాంగులైన క్రికెటర్లు నిరూపిస్తున్నారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ BDCA సభ్యులు దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ నెల 14వ తేదీ నుంచి హైదరాబాద్లో నిర్వహించే దివ్యాంగుల 2వ జాతీయ క్రికెట్ టోర్నమెంట్ T20 పోటీల వివరాలను తెలియజేశారు. 24 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని 18వ తేదీన పోటీలు ముగుస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులని క్రీడాకారులని పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఈ పోటీలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్కు ఇందుకు సంబంధించిన చెక్ అందజేశారు. దివ్యాంగ క్రికెట్ జాతీయ జట్టు కెప్టెన్ వసంత్ కుమార్, ఏపీ జట్టు సభ్యులు శ్రీనివాసుడు తేజాలతో ముచ్చటించారు. ఆత్మస్థైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో BDCA చైర్మన్ డాక్టర్ B హరిప్రసాద్, కార్యదర్శి K రామరెడ్డి పాల్గొన్నారు.